కర్కాటక రాశిలో రాహు అనే గ్రహం ఉండడం, చతుర్థంలో గురుడు అనే గ్రహం ఉండడం, షష్ఠస్థానంలో శని, ఇప్పుడు సప్తంలోకి కుజుడు అనే గ్రహం ప్రవేశిస్తున్నాడు. సప్తమలోకి ఎప్పుడైతే కుజుడు ప్రవేశించాడో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడంటే కొంతవరకు ఇంటి ఇల్లాల యొక్క మాట చెల్లుతుంది, అలాగే ఆడవాళ్ళు అయితే యజమాని యొక్క మాట చెల్లుతుంది. యజమాని తీసుకుంటే నిర్ణయాలు ఒకవేళ భూమికి సంబంధించిన వ్యాపారంలో కానీ, ఇల్లు కొనడం చేసే ప్రయత్నంలో కానీ, లేదా స్థలము తీసుకోవాలని చేసే ప్రయత్నంలో వాళ్ళకి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వ్యాపారంలోకి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆదాయం చెప్ప అద్భుతంగా ఉంటుంది. పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఒక మాయతో కూడిన ధనం అంటే మ్యాజిక్ మనీ వచ్చే అవకాశం కర్కాటక రాశి వారికి బాగా కనిపిస్తుంది. ఇటు వచ్చి మనోవేదన మాత్రం వాళ్ళకి ఇంకొక 6 నెలల కాలం సంపూర్ణంగా ఉంటుంది. ఈ కుజుడు యొక్క మార్పు అనేది వాళ్ళకి ఒక యోగంగానే మనం భావించాలి. 6వ ఇంట్లో శని కొంతవరకు బలోపేతం అవ్వడము మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శని ద్వారా వచ్చే యోగాన్ని పూర్తిగా పొందడానికి మే మాసం నుండి సత్ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతామండి. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు చేసే వ్యాపారం చేసే వాళ్ళకి రియల్ ఎస్టేటు, అదేవిధంగా కన్స్ట్రక్షన్, అదేవిధంగా పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వ్యాపారం చేసే వారికి, సీడ్స్, విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి రైతాంగానికి చక్కటి ఫలితాలు వస్తూ లాభదాయకంగా ఉండి పంట పండి చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కర్కాటక రాశి వారికి నెలలో బాగా కనిపిస్తోంది. వీళ్ళు చేసుకోవాల్సిన పనిలో ఒక భాగంగా ఏంటంటే మొట్టమొదటి వీళ్ళు చేయవలసిందంటే దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి మంత్రసాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వెళ్ళే వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞం ప్రయోజ స్వాహ. ఈ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మెడిసిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వేసే వెళ్ళేవారు ఉన్నారు. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా చక్కటి మార్గంతో చక్కటి ఫలితాలు రావడానికి కర్కాటక రాశి వారికి ఈ దక్షిణామూర్తి మంత్ర సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందుతారు. శుభం వ్యాధం.